నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రావణ మాసం, ఈ మాసంలో మంగళవారం రోజు ప్రత్యేకించిన మంగళగౌరి వ్రతాలను ఆచరిస్తారు. అసలు ఎందుకు ఆ వ్రతాలు చేస్తారు? ప్రత్యేకించి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎవరెవరు ఆచరించాలి, వీటి గురించి వివరించండి గురుగారు. అమ్మా, శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. అంటే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చాలా ప్రత్యేకమైనవి. అయితే శ్రావణ మంగళవారాలలో విశేషించి మంగళ గౌరీ వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. దీనికి గల కారణం, ప్రతి వారం, ప్రతి మంగళవారం విశేషించి గౌరీదేవిని పూజించినటువంటి వారికి సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందులో స్త్రీలు ముఖ్యంగా వారికి సౌభాగ్యం కావాలి. ఎందుకంటే భర్త, పిల్లలు, ఆరోగ్యం, కుటుంబం, సౌఖ్యం కోరుకునేటువంటి స్త్రీలకి మంగళగౌరిని పూజించడం చాలా అత్యంత ఉత్తమం. మనకి పురాణాల ప్రకారం కూడా చూసుకున్నట్లయితే అసలు మంగళగౌరి వ్రత ప్రాధాన్యత గురించి మహాభారతంలో ధర్మరాజు, ద్రౌపది కలిసి శ్రీకృష్ణుని ప్రశ్నిస్తారు. ఎలాంటి వ్రతం ఆచరిస్తే స్త్రీలకి వైధవ్యం ఉండదు, ఎలాంటి వ్రతం ఆచరిస్తే వారికి భర్తతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఆనందంగా ఉండగలరు, సంతానానికి లోటు లేకుండా సంతానంతో సుఖంగా ఉండడానికి సరైన వ్రతం ఏంటి అని కృష్ణుడిని అడిగితే శ్రీకృష్ణుడు వారే మంగళ గౌరీ గురించి, మంగళగౌరీ వ్రతం గురించి చెప్పడం. ప్రతి మంగళవారం ఈ వ్రతం చేయాలి, కానీ శ్రావణ మాసంలో మంగళవారాలు చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారికి సౌభాగ్యం కలుగుతుంది, వైధవ్యం ఉండదని ఈ వ్రతం తెలియజేయడం జరిగింది. అయితే ఈ మంగళగౌరీ వ్రతానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసుకుంటే, శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎవరైతే ఈ మంగళగౌరీ వ్రతం 5 సంఖ్యతో ముడిపడి ఉంటుంది, అందుకనే దీన్ని పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి కొత్తగా పెళ్ళైనటువంటి వారికి 5 ఏళ్ళు ఈ వ్రతం చేయాలంటారు. లేదా కొంతమంది దీన్ని 5 అయినా కూడా మాకు బాగా దీని ఫలితం కనపడుతుందని 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా చేసుకునేటువంటి ఉంటారు. అలా 5 ఏళ్ళు చేసిన తర్వాత ఇది కొత్తగా పెళ్ళైనటువంటి వారికి ఆ మంగళగౌరి వ్రతాన్ని అందజేస్తారు. అయితే ఈ 5 సంవత్సరాలు చేసేటప్పుడు అందులోనూ మొదటి సంవత్సరం ఆ కొత్తగా పెళ్ళైనటువంటి వారి తల్లి వద్ద, తర్వాత 4 సంవత్సరాలు అత్తగారింటి వద్ద చేసుకోవడం సాంప్రదాయంగా ఉంది. అందులో ఇది మంగళగౌరి అనాలంటే మంగళకరమైనటువంటి వస్తువులతో చేయాల్సినటువంటి వ్రతం ఇది. మంగళకరమైనటువంటి వస్తువులు అంటే పసుపు, కుంకుమ, గాజులు ఇలాంటి వీటితోటే అలంకరణ చేసుకోవడం. అలాగే అమ్మవారిని మంగళకరమైనటువంటి వస్తువులు, సుగంధ ద్రవ్యాలు వీటితోటి ఆవిడ్ని తయారు చేసుకుని అలంకరించుకుని, అందులోనూ ఈ పూజా విధానం, విధి విధానం ఎలా చెప్పారంటే, ఇంటిలో తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి అక్కడ ముగ్గు అది వేసి, పీట వేసి, దాని మీద వస్త్రం వేసి అమ్మవారిని విశేషంగా కలశం అది పెట్టి అలంకరించుకుని, పసుపుతో చేసినటువంటి అమ్మవారిని పెట్టి పశు విఘ్నేశ్వరుని పూజ చేసి, తర్వాత షోడశోపచారాలతో మనకి అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని మంగళగౌరి వ్రతంలో విధి విధానంలో చెప్పినటువంటి విధంగా పూజ చేసుకుని, మంగళగౌరి వ్రత కథ వంటివి కూడా కృష్ణుడు చెప్పినటువంటి వృత్తాంతం అంతా కూడా మనం తెలుసుకుంటే, ఈ రకంగా మంగళగౌరి వ్రతం ఆచరించినటువంటి వారికి ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగి వారు అన్యోన్యంగా ఉంటారు, వారికి అన్నీ లభిస్తాయని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఇంకా దీనికి ఇంకొక వృత్తాంతం ఉంది. మంగళగౌరి వ్రతం చేసినటువంటి వాళ్ళలో, మగవాళ్ళలో చూసుకుంటే, మంగళగౌరి వ్రతం ఆచరించే కుజుడు మంగళవారం రోజు గౌరీదేవిని పూజించి, కుజుడు మంగళవారానికి అధిపతి అయినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అంతటి విశిష్టత కలిగినటువంటి వ్రతం మంగళగౌరి వ్రతం. ఎవరైనా ఆచరించవచ్చా అండి? అసలు మనం ఏ వ్రతం ఆచరించినా అది కుటుంబ సభ్యులందరితో ఆచరించడం ఉత్తమం. అంటే ఆడవాళ్ళు ఒకళ్ళే చేయాలి కదా, ఆడవాళ్ళు కుటుంబంతో కలిసి చేసుకుంటే మంచిది. అది కొన్ని సందర్భాల్లో కుదరని పక్షంలో కనీసం ఆడవాళ్ళు చేసుకుని, ఈ మంగళగౌరి వ్రతం చేసిన తర్వాత సాయంత్రం పూట 5 గురు ముత్తైదువుని పిలిచి కనీసం 5 గురికి కూడా వాయనాలు వంటివి ఇవ్వడం,
అలాగే మన 5 తోరాలు ఉంటాయి, తోరాలు అవి కట్టుకోవడం, ఇవన్నీ కూడా మంగళగౌరి వ్రతంలో ఉన్నటువంటి విధి విధానం. ఇది శ్రావణ మంగళవారం ఆచరించినటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా మంది మాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయనేటువంటి వారు సంవత్సరం మొత్తం ఏం చేసినా చేయబోయినా ఒక మంగళగౌరి వ్రతం చేసుకుంటే వారి సమస్యలు ఖచ్చితంగా దొరుకుతాయి. అంతటి విశిష్టత 4 వారాలు చేయొచ్చండి. అవును, ఇది చెప్పాలంటే చాలామంది 4 కన్నా 5 వారాలు చేస్తూ ఉంటారు, కానీ 4 వారాలు చేయించి శ్రావణ మాసం ఉన్నంత వరకు, శ్రావణ మాసంలో 4 వారాలు వచ్చినా 5 వారాలు వచ్చినా 5 మంగళవారాలు వచ్చినా 5 సార్లు కూడా చేయాల్సినటువంటి వ్రతం మంగళగౌరి వ్రతం. మధ్యలో అయినా ఇబ్బంది వస్తే అది వదిలేసి మిగతా చేసుకోవచ్చు. స్త్రీలు అంటే ప్రత్యేకించి వివాహం అయిన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు ఇలా ఇద్దరు కూడా చేసుకోవచ్చు. అంటే వివాహం కాని వారు వివాహం కోసం వారికి ఉన్నటువంటి కుజదోషం వంటి దోషాల ద్వారా ఎంచుకోవడం చేసుకోవాలి. వివాహం అయినటువంటి వారు సత్సంతానం కోసం, భార్యాభర్తల అన్యోన్యత కోసం, పిల్లల కోసం చేసుకోవాలి. ఈ విధంగా ఆచరించి ఆ రోజు ప్రత్యేకంగా నివేదనలు ఏమిటండి, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఏమిటి అసలు మంగళగౌరీదేవికి? ముఖ్యంగా ఇక్కడ మనం 5 సంఖ్య మాట్లాడుకుంటున్నాం, అందువల్ల అమ్మవారికి గారెలు, బూరెలు, పులిహోర, దాంతోపాటు చక్ర పొంగలి, అలాగే అమ్మవారికి విశేషంగా వీటితో పాటు గారెలు, బూరెలు, పులిహోర, చక్ర పొంగలి, దాంతోపాటు పొంగల్ని కూడా ఇవి నైవేద్యంగా పెట్టడం, కొంతమంది పులగం చేస్తారు, ఇవి అమ్మవారికి నివేదన చేయడం, కొంతమంది పులిహోర, ఇలా 5 రకాలుగా మీరు అమ్మవారికి 5 రకాలు ఉండి అవి నైవేద్యంగా సమర్పించి, పళ్ళు కూడా ఒక 5 రకాలైనటువంటి పళ్ళు ఉండడం, ఈ రకంగా 5 సంఖ్యను పెట్టుకుని చేసుకోవడం మంచిది. ఉద్యాపన అలాంటివి ఏమైనా ఉంటాయండి? 4 వారాలు పూర్తయిన 4 వారాలు పూర్తయిన తర్వాత మంగళవారం వదిలేసి తర్వాత రోజు మనం ఉద్యాపన చేసుకోవడం, అంటే ఇది దీనికి ఉద్యాపన 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉంటుంది. 5 ఏళ్ళు అయితే వరుసగా చేస్తే మంచిది అంటారు. 5 ఏళ్ళు చెయ్యాలి. ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు చాలా ప్రత్యేకమైనవి. శ్రావణ శుక్రవారంలో 2వ వారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అసలు శ్రావణ శుక్రవారం యొక్క విశిష్టత ముందుగా తెలియజేయండి. మనకి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, విశేషించి వరలక్ష్మి వ్రతం, ఇవి చాలా ముఖ్యమైనవి. అయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం ఆచరించేటువంటి వ్రతంగా చెప్పబడింది. అయితే శ్రావణ మాసం విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం, అంటే విష్ణుమూర్తికి ఇష్టమైన నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ మాసంలో లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం ప్రాధాన్యతగా ఇవ్వడం జరిగింది. అందువల్ల ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం మనం సాంప్రదాయంగా చేసుకుంటూ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం, ఒకవేళ దేనివల్లైనా అది ఇబ్బంది కలిగితే అది ఆ తర్వాత శుక్రవారం చేసుకోవడం సాంప్రదాయంగా ఉంది. అసలు శ్రావణ శుక్రవారాలు, శ్రావణ వరలక్ష్మి వ్రతం గురించి మన పురాణాలలో మహాభారతంలో చెప్పడం జరిగింది. అందులోనూ ఇది స్కాంద పురాణంలో అసలు దీని గురించి ఉంది. స్కాంద పురాణం పూర్వం నైమిషారణ్యంలో సౌనకాది మహామునులంతా కూర్చుని స్కాంద పురాణం గురించి చర్చించుకుంటూ ఉండగా అందులో వరలక్ష్మి వ్రతం గురించి, శ్రావణ శుక్రవారాల గురించి విషయాల గురించి రావడం, అప్పుడు ఆ మహర్షులు ఈ రకంగా చర్చించుకోవడం. అందులోనూ ఒకనొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి స్వయంగా ఒక ప్రశ్న అడిగినారు, ఎలాంటి వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలకి సౌభాగ్యం కలిగి ధన కనక వస్తు వాహనాదులకు లోటు లేకుండా లక్ష్మీ కటాక్షం కలిగి వారు ఐశ్వర్యవంతులు అవుతారు, వారికి జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది అని ప్రశ్న అడిగితే పరమేశ్వరుడే స్వయంగా అమ్మవారికి చెప్పినటువంటి వ్రతం శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రతం అని ఇది చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణగా చారుమతి దేవి యొక్క కథ చెప్తారు. అసలు వరలక్ష్మి వ్రతం రోజు ఈ కథ ఖచ్చితంగా వినాలి. అందులోనూ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత ఈ కథ చెప్పుకుని సాయంత్రం పూట ఎవరైతే ముత్తైదువుల్ని పిలిచి వాయనాలు ఇస్తారో వారిని కూర్చోబెట్టి కథ చెప్పే వాయనాలు ఇవ్వాలి, అప్పుడే వారికి ఆ ఫలితం లభిస్తుందని కూడా చెప్తారు. చెప్పాలి. అది ఏమిటంటే చారుమతీదేవి కథ ఏమిటంటే అందులో
మనకి చారుమతీదేవి ఆవిడ పరమ భక్తురాలు. చాలా ఆవిడ ఏమిటంటే భర్త అంటే దైవంగా భావించడం, దైవంగా పూజించడం, ఆయన సేవ చేసుకోవడం, అత్త మామల్ని తల్లిదండ్రులుగా భావించే వారి సేవ చేయడం, పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం, అలాగే తన యొక్క భగవంతుడిని ఆరాధించుకోవడం, ఈ రకంగా ఉండేటువంటి చారుమతీదేవిని ఒకసారి ఆవిడ కలలోకి లక్ష్మీదేవి ఆవిడ ఉండేటువంటి ధర్మబద్ధంగా ఉండేటువంటి విధానం, కుటుంబాన్ని చూసుకునేటువంటి విధానం, అత్తమామల్ని భర్తని చూసుకునేటువంటి విధానానికి ఎంతో సంతోషించి ఆమెకి కలలో కనిపించి నాకు శ్రావణ మాసం చాలా ఇష్టమైన మాసం అని, అందులో శుక్రవారాలు నాకు చాలా ఇష్టమైన శుక్రవారాలని, అందులోనూ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాకు చాలా ప్రీతికరమైనది, ఆ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం కనుక నన్ను వరలక్ష్మిగా పూజించినట్లయితే నీకు సకల శుభాలు కలిగితే నీకు భోగ భాగ్యాలన్నీ అందజేస్తానని ఆ చారుమతీదేవికి కలలో చెప్పడం. ఆ కలలో అలా విన్న ఆ కళని చూసినటువంటి ఆవిడ లేచి తెల్లవారుజామునే 4 గంటల ప్రాంతానికి వెంటనే ఇలా కళ వచ్చిందని చూసి వారి అత్తమామలకి భర్తకి చుట్టూ ఉన్న బంధువర్గానికి అలాగే ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేసి శ్రావణ మాసం కోసం వేచి ఉండి శ్రావణ పౌర్ణమి ముందు వరలక్ష్మి వ్రతాన్ని ఆ కళలో చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరించింది. ఆ వ్రతానికి ఊరందరినీ కూడా పిలవడం, అందులో తన బంధువుల దగ్గర నుంచి అందరినీ పిలుచుకురావడం, అలా ఆ వ్రతాన్ని ఆచరించాక ఆ వ్రతానికి వచ్చినటువంటి వారందరూ కూడా ఆ వ్రతం చేస్తున్నంతసేపు వ్రతం చేసిన తర్వాత ఆమె ఇల్లంతా కూడా బంగారమయం అయిపోవడం, తర్వాత ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి స్త్రీలు అక్కడ వ్రతం చేసుకుని అమ్మవారికి ప్రదక్షిణ చేయగానే వారి ఒంటి మీద అంతా కూడా వారికి బంగారం అయిపోవడం, వారికి ధనం అంతా లభించడం, ఆ ధనాన్ని కూడా తీసుకెళ్ళడానికి గుర్రాలు తెచ్చుకుని ఆ ధనాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం, ఇది చారుమతీదేవి కథ యొక్క వృత్తాంతం. అయితే ఈ కథలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పూజ చేస్తే బంగారం వచ్చేస్తుంది ధనం వచ్చేస్తుంది అనేది కాకుండా ఇక్కడ మనం గమనించాల్సింది చారుమతీదేవిలా ఎవరైతే ధర్మబద్ధంగా భర్త విషయంలో, అత్తమామల విషయంలో, పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, కుటుంబ విషయంలో ఉంటారో, అలాగే చారుమతీదేవికి లక్ష్మీదేవి కళ్ళలో కనిపించి చెప్పినటువంటి విషయాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకోకుండా సమాజం కోసం, సమాజ హితం కోసం అందరినీ పిలిచి ఆమె వ్రతం చేసుకోవడం, అంతటి ఔదార్యం కలిగి మన కోసం మనం బతకడం కాదు ఇతరుల కోసం కూడా మనం బతకాలి అనేటువంటి గుణాలను మనలో పెట్టుకుని అలా మనం బతకాలని చెప్పేటువంటి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. అందుకనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి స్త్రీలు ఎవరైనా ఆచరించేటువంటి వాళ్ళు ఉంటే ఆ రోజు ఇంటికి చుట్టుపక్కల వాళ్ళని మన బంధువులు అందరినీ పిలిచి ఈ వ్రతం చేసుకున్నాక ఆ వ్రతం చేసుకునేటప్పుడు కూడా అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకోవాలంటే అమ్మవారు మన ఇంటిలోనే ఉన్నారా అన్నట్టు కనపడాలి. అంత భక్తి శ్రద్ధలతో అంతలా చేసుకుని అలా వచ్చినటువంటి వారికి అమ్మవారిని చూపించి ఆ ప్రసాదాలు అన్నీ ఇచ్చి తాంబూలం వాయనం వంటి వారికి ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు పొంది వాళ్ళకి పసుపు వంటివి రాసి చేస్తే అటువంటి వారికి వరలక్ష్మి యొక్క అనుగ్రహం చేత లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని ఈ వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి శ్రావణ లక్ష్మీ వారాల్లో ఉన్నటువంటి వృత్తాంతం. ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి మనం కథలో పట్టుకోవాల్సినటువంటి సారం పట్టుకోవాలి తప్ప కథలో ఉన్నటువంటి డబ్బు ఇవన్నీ పట్టుకోకూడదని మాత్రం సూచిస్తున్నాను. అయితే 4 వారాలు కదా గురువు గారు, ప్రధానంగా 2వ వారం పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం అది 2 కావచ్చు, ఒక్కోసారి 3వ వారం కావచ్చు, అది మనం చూసుకుని పౌర్ణమి ముందు ఏ శుక్రవారం ఉందో అదే వరలక్ష్మి, అదే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే మొదటి వారం చేసేస్తూ ఉంటారు, తర్వాత మాకు కుదరదను ఇలా రకరకాల కారణాలు, అలా ఆచరించవచ్చండి. ఎవరికైతే కుదరదు అనేటువంటి అనుమానం ఉన్నా ముందుగా వారు ఏదైతే 2వ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అప్పుడే చేయాలి. ఏ కోశానైనా ఆ రోజు చేయలేనటువంటి పరిస్థితి, ఇబ్బంది పరిస్థితి వస్తే ఆ తర్వాత వారం ఆచరించుకోవాలి. ఎవరెవరు ఆచరించాలి ప్రత్యేకంగా వీటికంటూ నియమం ఉందా? అవునండి, దీనికి ఉన్న నియమం ఏంటంటే ఎవరైతే నేను నా భర్తతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను,
నా కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా లక్ష్మీప్రదమై ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారో అటువంటి వారు మాత్రమే వ్రతాన్ని చేయాలి. అంటే అటువంటి వారు ప్రతి ఒక్కరు అందరూ కోరుకుంటారు ఆ రోజున. అంటే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నప్పుడు ఇవి పాటించండి అంటూ ఏమైనా నియమాలు ఉన్నాయా? చూడండి, ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు కంటే ఏ వ్రతం ఆచరించినా శ్రద్ధాభక్తులు ముఖ్యం. మనం సెల్ఫీల కోసం లేదా చూపించుకోవడం కోసం లేదా ఏదో ఒక ఆడంబరాల కోసం వ్రతాలు చేయకూడదు, చేయొద్దని చెబుతూ భగవంతుడి మీద నమ్మకముతో భక్తితో మీరు కనుక ఏ వ్రతం ఆచరించినా అది శుభ ఫలితాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఆడంబరాల కోసం చేసేటువంటి వ్రతం వల్ల ఉపయోగం లేదని మాత్రం సూచిస్తున్నాను. చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలండి.